హాయ్ అండి, దిస్ ఇస్ వెంకటేష్. ఇప్పుడు నేను కార్బన్ డైఆక్సైడ్ సాండ్ మోల్డింగ్ ప్రాసెస్, సో CO2 ప్రాసెస్ అంటాం దీన్ని. ఈ CO2 ప్రాసెస్ గురించి ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని మనము CO2 ప్రాసెస్ లేదా సిల్కేట్ సాండ్ మోల్డింగ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్, ఫైన్ సిల్కర్ సాండ్ ఈజ్ మిక్స్డ్ విత్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోడియం సిల్కేట్ అండ్ మిక్సర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద మౌల్డింగ్ బాక్స్ అండ్ ర్యామ్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ గ్రీన్ శాండ్. ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఒక ఫైన్ సిల్కర్ శాండు, దాంతో ఇది మిక్స్డ్ విత్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సోడియం సిల్కేట్. సో ఎంత అమౌంట్ అంటే 3 నుంచి 5% సోడియం సిల్కేట్ అనేది మిక్స్ చేస్తాం, దేనికంటే సిల్కర్ శాండ్తో. ఓకేనా, అలా మిక్స్ చేసిన దాన్ని ఏం చేస్తామంటే ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద మోల్డింగ్ బాక్స్, దేన్ని సోడియం సిల్కర్ శాండ్ ప్లస్ సోడియం సిల్కేట్ మిక్స్ చేసి వచ్చిన దాన్ని మోల్డింగ్ బాక్స్లో ప్లేస్ చేస్తాం. ఓకే, అలా అంటే ఫిల్ చేస్తాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ర్యామ్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ గ్రీన్ శాండ్. గ్రీన్ శాండ్లో ఎలా చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా ర్యామింగ్ అనేది ఇస్తాం బై యూజింగ్ ఆఫ్ ర్యామర్. ర్యామర్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ర్యామింగ్ అనేది ఇస్తాం అన్నమాట. ఓకేనా, ఆ శాండ్ అంతా కూడా బాగా ర్యామింగ్ ఇస్తాం. ఓకే, సో అలా ర్యామింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్, సోడియం సిల్కేట్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ బైండర్ ఫర్ శాండ్. ఇక్కడ సోడియం సిల్కేట్ అనేది మనకు ఎలా యూజ్ అవుతుందంటే బైండర్గా యూజ్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ మోర్ వెంట్ హోల్స్ ఆర్ నెసెసరీ. ఇక్కడ ఈ కేసులో అయితే మనకు అంటే ఈ ప్రాసెస్లో అంతా కూడా వెంట హోల్స్ అనేది ఎక్కువగా అవసరం అన్నమాట. ఎందుకోసమో మళ్ళీ చూద్దాం. ఆఫ్టర్ మోల్డింగ్ CO2 గ్యాస్ అట్ రెగ్యులేటెడ్ ప్రెజర్స్ 0.5 N/m² అండ్ అమౌంట్స్ ఇస్ అలౌడ్ టు ఫ్లో త్రూ ద శాండ్ మోల్డ్స్ ఫర్ 10 to 30 seconds. నెక్స్ట్ ఏం చేస్తామంటే మోల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత వెంట హోల్స్ అనేది చేసిన తర్వాత ఆ మోల్డింగ్లో CO2 గ్యాస్ని ఏం చేస్తామంటే రెగ్యులేట్ చేస్తాం. ఎంత ప్రెజర్తో అంటే 0.5 N/m² ప్రెజర్తో రెగ్యులేట్ చేస్తాం అనమాట. అలా పంపించినప్పుడు ఏమవుతుందంటే దేనిపైన పంపిస్తామంటే శాండ్ మోల్డ్స్. ఓకేనా, ఎంత టైం తీసుకుంటుందంటే 10 నుంచి 30 సెకండ్స్ టైమ్స్ తీసుకుంటుందన్నమాట. ఏది CO2 గ్యాస్ని శాండ్ మోల్స్లోకి పంపించడానికి ఎంత టైం తీసుకుంటుందంటే 10 నుంచి 30 సెకండ్స్ అన్నమాట. సో 10 నుంచి 30 సెకండ్స్ వరకు ఆ CO2 గ్యాస్ని శాండ్ మోల్స్లోకి పంపిస్తాం. నెక్స్ట్, ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద CO2 అండ్ సోడియం సిల్కేట్ రిజల్ట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అండ్ సిల్కేట్ జెల్ విచ్ బాండ్స్ ద శాండ్ గ్రెయిన్స్ టుగెదర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం CO2 గ్యాస్ని శాండ్ మోల్స్లకు పంపిస్తామో, ఈ శాండ్ మోల్స్ అంటే ఏంటి, సిలికా శాండ్ ప్లస్ సోడియం సిలికేట్ అనమాట, రెండు మిక్సింగ్ అయి ఉంటాయి. సో ఆ శాండ్ మోల్స్లకు ఎప్పుడైతే CO2 పంపిస్తామో కెమికల్ రియాక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే, సో కెమికల్ రియాక్షన్ బిట్వీన్ ద CO2 అండ్ సోడియం సిలికేట్ ఏం రిజల్ట్ వస్తుందంటే ఫార్మేషన్ ఆఫ్ సోడియం కార్బోనేట్ అండ్ సిలికా జెల్. ఈ రెండింటి వల్ల మనకు సోడియం కార్బోనేట్ మరియు సిలికా జెల్ అనేది రిజల్ట్గా వస్తుంది అనమాట, విచ్ బాండ్స్ ద శాండ్ గ్రెయిన్స్ టుగెదర్. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఆ శాండ్ గ్రెయిన్స్ని బాండింగ్ చేస్తాయి అన్నమాట, సో బాగా అతుక్కునే విధంగా చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్, దిస్ గివ్స్ ఏ హార్డర్ శాండ్ మౌల్స్ విత్ లెస్ వాల్ మూమెంట్. సో ఇదేం చేస్తుంటే ఈ బాండ్ అనేది మనకు మౌల్డింగ్ బాక్స్ ఉంది కదా, ఆ మౌల్డింగ్ బాక్స్ యొక్క వాల్ మూమెంట్ అనేది లెస్గా ఉంటుందన్నమాట, ఆ వాల్ మూమెంట్ అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్యాసింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్లోయింగ్ ద గ్యాసింగ్ ద మోల్డ్స్ ఆర్ రెడీ ఫర్ ఫోరింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అలా యూజ్ చేసిన తర్వాత అది హార్డర్గా వచ్చేస్తుంది కదా, ఏది మౌల్డ్ అనేది హార్డర్ శాండ్గా వచ్చేస్తుంది అన్నమాట. సో అలా వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఇమీడియట్గా యూజ్ చేసుకోవచ్చు, దేనికంటే పోరింగ్ ద మోల్టెన్ మెటల్ ఇన్ టు ద మౌల్డ్. సో మెల్టైన మెటల్ని పోరింగ్ చేయడానికి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట.
దేంట్లో అంటే ఈ యొక్క రెడీ అయిన అంటే ఇమీడియట్గా వెంటనే మనం తీసుకొని యూజ్ చేసుకునే విధంగా అది ఫామ్ అవుతుంది అన్నమాట సిఓటి ప్రాసెస్ వల్ల. ఓకే, నెక్స్ట్ సిఓటి ప్రాసెస్ అనేది డయాగ్రామ్ చూసుకొని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకు కోప్ ఉంది, డ్రాగ్ ఉంది, సో స్ప్రూ ఉంది, రైజర్ ఉంది. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇలా మనకు సెట్టింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కోప్ అనేది అబోవ్గా ఉంటుంది, డ్రాగ్ అనేది బాటంగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ అంతా కూడా ఏం చేస్తామంటే డ్రాగ్ని యూజ్ చేసుకొని ఆ డ్రాగ్లో అనేది ప్యాటర్న్ అనేది అరేంజ్ చేస్తాం. ఎలా అంటే ఇదంతా కూడా శాండ్ అనేది మిక్సింగ్ చేస్తాం, అంటే పైన్ శాండ్, సిలికా శాండ్ మరియు సోడియం సిలికేట్ ఈ రెండు మిక్స్ చేసిన శాండ్ ఇది. ఓకే, ఆ రెండు మిక్స్ చేసిన శాండ్ని ఫస్ట్లో ఏం చేస్తామంటే డ్రాగ్లో ఫిల్ చేస్తాం, అంటే సెంటర్ ఆఫ్ ది ప్యాటర్న్, ప్యాటర్న్ అనేది సెంటర్లో పెడతాం. నెక్స్ట్ ఇలా అరేంజ్ చేసిన తర్వాత సో ఎప్పుడైతే శాండ్ అంతా ఫిల్ చేస్తామో ఈ శాండ్ అంతా మనకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ర్యామింగ్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే కోప్ అనేది అరేంజ్ చేస్తాం దీని అబో మీద, అంటే డ్రాగ్ పైన కోప్ అరేంజ్ చేస్తాం. ఓకే, ఇలా అరేంజ్ చేసి దీని పిన్స్ ద్వారా క్లాంపింగ్ ఇస్తాం. నెక్స్ట్ ఇది కోపు, ఈ కోపులు ఏం చేస్తాం అంటే రైజర్ అనేది అరేంజ్ చేస్తాం, అదేవిధంగా స్క్రూ కూడా అరేంజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి ప్యాటర్న్స్ హ్యాండ్ టూల్స్. ఓకే, ఈ హ్యాండ్ టూల్స్ అనేది అరేంజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకుంటూ వచ్చాం వెంట్ హోల్స్ అనేది దీంట్లో ఎక్కువ నెససరీ, అంటే ఎక్కువ అవసరం అన్నమాట. సో దానికోసం ఏం చేస్తామంటే ఈ విధంగా శాండింగ్ అంతా ఇచ్చిన తర్వాత సిలికా శాండ్ మరియు సోడియం సిలికేట్ శాండ్ అనేది మిక్సింగ్ ఇస్తాం కదా, శాండింగ్ అంతా ర్యామింగ్ ఇచ్చిన తర్వాత దీంట్లో ఏం చేస్తామంటే వెంట్ హోల్స్ అనేది ఇస్తాం. ఈ వెంట్ హోల్స్ అంతా ఎక్కువగా ఇస్తాం అనమాట. ఎక్కువగా ఎందుకు ఇస్తామంటే మనకి ఇక్కడ మనకు సిఓటి గ్యాస్ ఉంది, ఈ సిఓటి గ్యాస్ని త్రూ ద పైప్ కుండా ఈ వెంట్ హోల్స్ ద్వారా పంపిస్తాం. ఓకే, ఈ వెంట్ హోల్స్ ద్వారా పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడున్న సిలికా శాండ్ మరియు సోడియం సిలికేట్ అనేది సిఓటి గ్యాస్తో ఏం జరుగుతుందంటే రియాక్షన్ అయ్యి, కెమికల్ రియాక్షన్ జరిగి మనకు కొంత జెల్లు, సోడియం కార్బోనేట్ అనేది వస్తుంది అన్నమాట. సిలికా జెల్ మరియు సోడియం కార్బోనేట్ ఈ రెండు వస్తుంది అన్నమాట. ఈ రెండు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెండు ఫామ్ అయిన తర్వాత ఇది ఈ శాండ్ అంతా కూడా హార్డ్గా ప్రిపేర్ అవుతుంది. ఓకే, వెంటనే హార్డ్గా ప్రిపేర్ అవుతుంది అంటే వెంటనే హార్డ్గా ప్రిపేర్ అయిన వెంటనే మనకు ఆల్రెడీ మనము గ్యాస్ పంపించకముందు ఈ రైజర్ కానీ స్క్రూ కానీ రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినప్పుడు మనకు ఎంప్టీ స్పేస్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఎంప్టీ స్పేస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్యాస్ పంపించిన తర్వాత ఇది హార్డర్గా మారుతుంది, ఈ మోల్డ్ అంతా కూడా హార్డర్గా మారుతుంది. ఈ హార్డర్గా మారిన వెంటనే మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవటం అంటే పోరింగ్ ద మోల్డ్ అండ్ మెటల్ ఇన్ టు ద మోల్డ్. సో స్ప్రూ ద్వారా ఏం చేస్తామంటే మోల్డ్ అండ్ మెటల్ పంపిస్తాం, అలా పంపించి ఈ ప్యాటర్న్లో ఫిల్ చేస్తాం. ఇది ఏంటంటే రైజర్, ఐ మీన్ రైజర్ అనేది దేనికంటే ఫిల్ అయిందో లేదో తెలుసుకోవడానికి. ఓకే, అలా ఫిల్ అయిందో తెలుసుకొని దాని తర్వాత సాల్డిఫై చేసి ఆ పార్ట్ని అంతా కూడా సపరేట్ చేస్తాం. సో ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ CO2 ప్రాసెస్. మనం సింపుల్గా మోల్డ్ అనేది క్రియేట్ చేసుకొని వితిన్ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా మోల్డ్ అనేది క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఏం చేస్తుంటే ఒక కాస్టింగ్ పార్ట్ని మేకింగ్ చేయించిన చాలా ఫాస్ట్ మెథడ్ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.